స్ హయూ వెల్కమ్ బ్యాక్ టు ఈ లెర్నింగ్స్ ఈరోజు మనం హెల్దీ ఫుడ్ గురించి నేర్చుకుందాం హెల్దీ ఫుడ్ అన్నది మనం డైలీ ఎవ్రీడే మనం తినాలన్నమాట అది తిన్నప్పుడు మన బాడీ అన్నది హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది సో మనం ఏంటేంటి అన్నది తీసుకోవాలో డైలీ అన్నది మనం చూద్దాం వాటర్ వాటర్ అన్నది ఎందుకు డైలీ మనం తాగాలి బికాస్ అది మన బాడీని డీహైడ్రేట్ చేయకుండా అంటే మన బాడీని వీక్ చేయకుండా డీహైడ్రేట్ చేయకుండా మనకి వాటర్ అన్నది బాగా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ మిల్క్ మిల్క్ అన్నది మనం డైలీ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అన్నది పిల్లలకి ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే అది మన వాళ్ళ యొక్క బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది సో అందుకు మనము డైలీ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అన్నది పిల్లలకి మనం డైలీ ఇవ్వాలి ఇక్కడ చికెన్ అండ్ ఫిష్ ఇవి రెండు ఎందుకు పెడతాము అంటే ఇవి కూడా మనం వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పిల్లలకి పెడతాము ఎందుకు అంటే వాళ్ళకి విటమిన్స్ మినరల్స్ అన్నవి బాగా కావాలి కాబట్టి సో వీటిలో మనకు అవి ఎక్కువగా ఉంటాయి సో అంచేత మనము చికెను ఫిష్ అనేది కూడా పిల్లలకి పెట్టాలి నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా మనకి చాలా విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట సో అందుకనే పిల్లలకి మనం డైలీ మనం కర్రీస్ చేసి పెడతాం పిల్లలకి సో ఫ్రూట్స్ కూడా డైలీ డైలీ వన్ ఫ్రూట్ పిల్లలకి మనం ఇచ్చామనుకోండి అది వాళ్ళ బాడీని చాలా హెల్తీగా ఉంచుతుంది అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి మనం డైలీ కుకింగ్ చేస్తాం వాళ్ళకి ఏదో ఒక కర్రీ చేస్తాం సో అందుచేత మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని పిల్లలకి డైలీ వాళ్ళ యొక్క డైట్లో మనం ఇవ్వాలి నెక్స్ట్ చపాతి చపాతీలో కూడా మనకి చాలా ప్రోటీన్స్ అన్నవి ఉంటాయి అందుచేత మనం చపాతీ ఇస్తాం ఇవ్వాలి నెక్స్ట్ రైస్ రైస్లో కూడా మనకి చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఎగ్స్ ఎగ్స్ కూడా వాళ్ళకి చాలా హెల్దీ అనమాట సో అంచేత మనం ఎగ్స్ కూడా పిల్లలకి ఇవ్వాలి కర్డ్ కర్డ్ ఈజ్ ఆల్సో హెల్దీ ఫుడ్ ఇవన్నీ కూడా మనం డైలీ అన్నవి తీసుకునే ఫుడ్డే సో వీటి వల్ల మనకి మన బాడీ అన్నది హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ కొన్ని కొన్ని చూద్దాం మనం ఆల్వేస్ ఈట్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మనం ఎప్పుడు మనం ఎప్పుడు కూడా హెల్దీగా ఉండే ఫుడ్ని తినాలి మే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని మన ఫుడ్లో డైలీ మనం తీసుకోవాలన్నమాట డ్రింక్ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే మనం డైలీ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అన్నది తాగాలి ఈట్ బాయిల్డ్ ఎగ్స్ డైలీ ఒక వన్ బాయిల్డ్ ఎగ్ అన్నది తినాలి వాష్ ఫ్రూట్స్ బిఫోర్ ఈటింగ్ ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్స్ కానీ తినేటప్పుడు వాష్ చేసుకుని తినాలి ఎందుకంటే దాని మీద ఏమైనా కెమికల్స్ ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది లేదు అంటే పిల్ల అదంతా మళ్ళీ స్టమక్లోకి వెళ్తుంది సో అవి వాష్ చేసి పిల్లలకి అన్నది ఇవ్వాలి మనం వెజిటేబుల్స్ కెన్ బి ఈట్ అండ్ కుక్డ్ ఆర్ రా కుక్డ్ కొన్ని వెజిటేబుల్స్ అనేవి మనం కుక్ చేసి పెడతాం అండ్ కొన్ని వెజిటేబుల్స్ మనం ఏంటి రాగా లైక్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ స్వీట్ పొటాటో ఇవన్నీ ఏంటంటే మనం కుక్ చేయకుండా కూడా పిల్లలకి పెట్టచ్చు సో వీట్ ఇవి కూడా మనం ఏంటంటే వాష్ చేసి వాళ్ళకి మనం పెట్టాలి నెక్స్ట్ వీ గెట్ అవర్ ఫుడ్ ఫ్రమ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనకి ఈ ఫుడ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది ప్లాంట్స్ నుంచి అండ్ యానిమల్స్ నుంచి ప్లాంట్స్ నుంచి అంటే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి యానిమల్స్ నుంచి అంటే లైక్ చికెన్ వస్తుంది ఫిష్ ఎగ్స్ ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ నుంచి వస్తుంది నెక్స్ట్ ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ అంటే మనం మంచిగా హెల్దీ ఫుడ్ తింటే మనం ఎలాగ హెల్దీగా ఉంటాం అందుకే ఈట్ హెల్దీ అంటే హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తింటే ఏంటి మనం హెల్దీగా ఉంటామని అర్థం అనమాట నెక్స్ట్ డు నాట్ ఈట్ జంక్ ఫుడ్ మనం జంక్ ఫుడ్ అన్నది పిల్లలకి ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు లైక్ పిజ్జాస్ కానీ బర్గర్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ పిజ్జాస్ బర్గర్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వకూడదు ఎందుకంటే పిల్లలు కావాలని అడుగుతారు బట్ మనం ఏంటంటే వాళ్ళకి అవి తక్కువగా ఇవ్వాలి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి సో ఇవి ఇవి తినడం వల్ల ఏంటంటే మనకి బాడీలో ఫ్యాట్ అన్నది పెరిగిపోతుంది సో మన పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పాలి ఇలా ఫ్యాట్ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే చెప్పి వాళ్ళకి వీ హ్యావ్ టు అవాయిడ్ దామ్ బాయ్